తీసుకున్నావా లేదంటే సార్ని అక్కడ కూర్చోబెడతారా, గవర్నమెంట్ సీట్ లో కూర్చోబెట్టి ఆలోచించుకుందాం. ఆ అవకాశం వస్తే చాలా సంతోషించే వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వాళ్ళే చెప్తాను వాళ్ళే 150 అయ్యింది వీళ్ళంటారు, 150 అయ్యింది అని చెప్తే వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మేజిక్ ఫిగర్ కి ఎవరు రీచ్ అయ్యే పరిస్థితి మేము చెప్పడం కాదు, నేషనల్ లెవెల్లో సర్వే చెప్తా ఉంది. కాబట్టి అలాంటి అవకాశం గాడీజే. సో తృతీయ సంత కొత్త పార్టీనా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదలే చెప్పారు, ఎందుకంటే మేము ఎన్డీఏకి యూపీఏకి దూరంగా ఉంటూనే మా యొక్క సపరేట్ గా ఒక ఫ్రంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తామనేది నా యొక్క ఉద్దేశం. అంటే బీజేపీ రహస్య పొత్తు అని అంటున్నారు. అంటే బీజేపీపై రహస్య పొత్తు అంటే ఇప్పుడు వాళ్ళ చీకటి తిడతారు, ఊరేగా మొహం పడతా ఉన్నారు. మేము ఎక్కడ కూడా బీజేపీ రహస్యం కాదన్నా ఓటమి కాదు, మాది మాది సపరేటే. చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.